వందకు పైగా కార్స్, 6000కు పైగా బైక్స్, మల్టీ బ్రాండ్ సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ని తక్కువ ధరకే అందిస్తున్న ఏకైక సంస్థ వీల్స్ మార్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈ రోజు మనతో శివం ఉన్నాడు. నడుడి బ్రతుకు నటన అనే సినిమాతో జీవితమే తెలియకుండా జీవితాన్ని అసలు స్టోరీలా ఎట్లా రాసుకున్నాడు, అసలు ఏంటి? నాకు కూడా మీలాగే చాలా డౌట్స్ ఉన్నాయి. మరిన్ని విషయాలు శివం గారికి తెలుసుకున్నాను. హాయ్ అన్న, ఎలా ఉన్నారు? అసలు ఏంటి అన్న, నిజంగా జీవితమే తెలియనోడు, జీవితంలో యాక్ట్ చేయడం కష్టం అంటారా? నన్ను అడిగితే కష్టం కష్టం. ఎందుకంటే మనకి బీయింగ్ యాక్టర్, బీయింగ్ నటుడుగా జీవితంలో మనకి ఎంతైతే తెలుస్తుందో అంత నువ్వు యాక్టింగ్లో అంత ఫుల్ ఫ్లెజ్డ్గా రాణించగలవు. ఎందుకంటే ప్రతి ఎమోషన్ మనకు తెలిసి ఉండాలి. సో మా సినిమా కాన్సెప్ట్ కూడా అదే. ఓకే, అంటే అలా ఎలా చేస్తామన్న డౌట్. ఏవో ప్రాబ్లం మనకి జీవితంలో తగిన దెబ్బలాలంటే ఏమో. నాకు ఎందుకో ఆ డైలాగ్ కి నువ్వే ఏదో చేసినట్టు వేరే సిస్టర్ నాకు అలా అనిపిస్తుంది. లేదు, అలా ఏం లేదు. గారిని ఏమైనా చేసారా? అయ్యేం లేదు. బట్ అవన్నీ ఫుల్ ఫీచర్ గా చూడాలంటే అక్టోబర్ 25 తారీఖు సినిమా చూడ తెలుసు. సినిమా చూడాలి. అమ్మా, ఎందుకు ఇంతవరకు డిలే అయింది అంటే ఏం చెప్తారు? అసలు ఎప్పుడో ప్రమోషన్ చేసాం మనం వాళ్ళు కలిసి 6 మంత్స్ పైన. సిక్స్ మంత్స్ ముందు మేము నార్మల్గా బయటకు వద్దాం అనుకున్నాం. లక్కీగా మన విశ్వప్రసాద్ గారికి సినిమా నచ్చటం అండ్ పీపుల్స్ మీడియా లాంటి సంస్థ ముందుకు రావటం, వాళ్ళు మన టేక్ ఓవర్ చేసుకొని లక్కీగా అప్పుడు వాళ్ళతో వస్తుంది సినిమా. ఓకే, అంటే సినిమాలో ఒక పర్టికులర్ సీన్ అనేది మీకు బాగా టఫ్ అనిపించింది, ఆల్మోస్ట్ రొమాంటిక్ సీన్ అయినా ఎక్కువ సార్ రీటేక్ తీసుకుంది? భగవంతుడి దయ వల్ల రీటేక్లు అయితే లేవు సినిమాలో. అండ్ మా డైరెక్టర్ గారు చెప్పినట్టు మేము చేసాం. లక్కీగా మేము చేసింది ఆయనకి నచ్చింది. సో ఎంటైర్ ఫిలిం 1-2 టేక్స్లోనే ఫినిష్ చేసాం. అంతా రిషికేష్ గారి దయ, అంతా డైరెక్టర్ గారి దయ. అంతే అంటే మీకు బాగా రొమాంటిక్ సినిమా నచ్చిందా, లేకపోతే ఎమోషనల్ ఏమైనా అలా ఏం లేదు. అండ్ ఎమోషనల్ సీక్వెన్స్ కొన్ని చాలా చాలా టఫ్ అనిపించినాయి. బట్ అది మేము ఈరోజు స్క్రీన్ మీద చూసుకున్న తర్వాత బాగా చేసామని నాకే అనిపించింది. అలా మీరు రియల్ జీవితంలో కూడా చాలా మంది సార్స్తో కొట్టించుకొని ట్యూషన్ స్కూల్స్లో ఇక్కడ లాగా వచ్చారు ప్యాషన్ మీద. నిజంగా మీకంటూ ఒక ఒక క్యారెక్టర్ చెయ్యాలని ఉండదు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ కానీ, మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏదంటారు? ఏ హీరోయిన్ తో కానీ డైరెక్టర్ తో కానీ చెయ్యాలని అనుకుంటారు? అంటే డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ ఏం లేదండి ఇవాళ వరకు. అంటే ఈ స్టోరీని పిక్ చేసుకోవాలి అలాగా? అంటే అలా నేను చెప్పలేండి. ఈ రోజు వరకు కూడా నాకు అవకాశం వస్తే చాలు అనుకున్నాను. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నాకు ఒక అవకాశం వస్తే చాలు, అదే పెద్దది అని ఆ రోజుకి నమ్మాను. ఈ రోజు కూడా నేను దాని మీదే స్టిక్ ఆన్ అయ్యి ఉన్నాను. నాకు వచ్చిన అవకాశం వల్ల పెద్దది, ఇది బాగా చేస్తే ఇంకొంచెం ఎదుగుతాం ఇంకొంచెం ఎదుగుతామని ఈ 13 ఏళ్ళు ఇలాగే వచ్చాయి. ఓకే, రీసెంట్ గా బాలీవుడ్ టాకీస్ ఆహాలో వచ్చింది, దానికి తమిళ ఆర్యా గారు కూడా మంచి ట్వీట్ అసలు మూవీ ఎట్లా అనిపిస్తుంది? అంటే బ్యాక్ టు బ్యాక్ వరుసగా మూవీస్ చేసుకొని వస్తున్నావు కదన్నా, కొన్ని సక్సెస్ అవుతాయి కొన్ని ఫెయిల్ అవుతాయి. ఫెయిల్ అయినప్పుడు మీరు ఎలా తీసుకుంటారు? సక్సెస్ అయినా ఫెయిల్ అయినా ఒకటేలాగా చూస్తానండి. ఎందుకంటే నా పాత్ర వచ్చి యాక్టింగ్ చేయటం, డైరెక్టర్ నా ప్రొడ్యూసర్లు నా డైరెక్టర్లు హ్యాపీగా ఉన్నారా లేదా, నా వంతు నేను ఏమి చేయగలను టు ద లాస్ట్ లైన్ వరకు వెళ్ళి నేను అదైతే ఫుల్ఫిల్ చేసేస్తాను. ఇప్పుడు ఒక సినిమా ఆడుతుంది, ఒక సినిమా ఆడదు. సినిమా ఆడితే ఆనందంగా ఉంటాం, సినిమా ఫెయిల్ అయితే బాధపడతాం. ఇవి కూడా ఉండవండి. డౌన్ ద లైన్ సినిమా సినిమాలో మీకు బాగా ఫన్నీ మెంబర్ ఆఫ్ స్క్రీన్ ఫన్నీ మెమరీ అంటూ ఏమీ లేదండి. ఒక కుటుంబంలాగా వెళ్ళాం కేరళ, సినిమా చేసుకుని వచ్చాం. సో అంటే మోర్ ఓవర్ నా జీవితంలో నా మనసుకి ఎప్పటికీ నిలిచిపోతుంది సినిమా, నో మ్యాటర్ ఇది హిట్ ఆఫ్ ఫ్లాప్ అయ్యేది. లేదు, డైరెక్టర్ గారు మీరు ఏదో చేశారని కూడా చెప్పారు. అంటే కేరళలో సంథింగ్ ఆ ఫారెస్ట్లో చూశారు కదా, కొంచెం పల్లెటూరు సైడ్ లేక్ దాటి అవతల పక్క కొన్ని బాగా అక్కడ బాగా ఇబ్బంది పడ్డారు. అందరూ ఒకసారి వెళ్ళిపోయారు, మీరు అసలు కనిపించనే కనిపిస్తారు అంట నార్మల్ గానే. అంటే రెస్ట్ తీసుకునే సమయం అంటే ఏం చేశారు, ఎక్కడికి వెళ్ళారు? ప్యాక్ జనరల్ గా ఏం చేస్తాం, అందరూ చేసింది ఎవరితో ఒక్కడనే ఎవరితో అలాంటి అలవాట్లు ఒక్కడనే ఏదో అంటే మనకి ఇక్కడ ఉన్నట్టు కేరళ గవర్నమెంట్ ఉండదు. సో ఆ తాలూకు ఏదో ఉంటే లేకపోతే అదే మా కేంద్ర గవర్నమెంట్ ఒకవేళ ఉంటే అంటే ఏదో ప్యాక్ పైక సాయంత్రం అయితే కళ్ళు ఏదో తాగి ఉన్నంతే. ఓకే, మీరేనా హీరోయిన్ గారు చేశారు కదా? లేదు, ఒక్కనే నేను మా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లే సుధీర్ అని సుధీర్ నేనే కూర్చున్నాం. ఓకే అన్న, నార్మల్గా ఒక స్క్రీన్ ప్లే చూసినాం సేపు, నార్మల్ చిన్న సినిమా అయినా పెద్ద సినిమా ఏ సినిమా అయినా ఒక స్క్రీన్ చూసినాం సేపు ఆడియన్స్కి కొన్ని ఎంగేజ్ పాయింట్ అట్రాక్ట్ అవుతూ ఉంటాం. మనం చిన్న సినిమా అయినా సరే స్క్రీన్ అవుట్పుట్ అనేది మంచిగా పెడతాం. ఈ స్క్రీన్లో బాగా మీకు బాగా ఎవరితో ఎక్కువ సార్లు బాగా కనెక్షన్ సీన్స్ ఎక్కువ సేపు ఉంది, ఆ హీరోయిన్తోనా అదే ఫ్రెండ్ నితిన్ గారితోనా? నితిన్ తోటి అండి. ఎంటైర్ ఫిలిం నాది నితిన్ దే ఎంటైర్ అండ్ ఆల్మోస్ట్ 90% సినిమా నాది నితిన్ దే ఉంటుంది. ఓకే, అంటే మీరు సినిమా చూసిన తర్వాత రేపు మీరే చెప్తారు జీవితంలో ఎలాంటి ఒక ఫ్రెండ్ ఉంటే చాలు మనకి, మనం ఏమైనా అచీవ్ చేయొచ్చు. మరి ట్రైలర్ స్టార్టింగ్ ఎందుకన్నా అంటే ఒక డైలాగ్ పెట్టారు కదా, ఆ డైలాగ్కి మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ నాకు ఎక్కడో సింక్ అవుతుందట అనిపిస్తుంది నార్మల్గా. అంటే అది మీరే చేస్తారా లేదా నితిన్ గారే చేస్తారా? మీకు ఎంత డీటెయిలింగ్ చూడాలి, నువ్వు అక్టోబర్ 20 సినిమా చూడు. లేదు, స్టార్టింగే డైలాగ్ పెట్టారు, డైలాగ్ తగ్గట్టు మీరు యాక్ట్ చేశారు. ఓకే, ఇంట్లో వాళ్ళు తిరుగుతారు, అందరూ తిరుగుతారు, బయటికి వెళ్ళిపోమంటారు, ఇవన్నీ జరుగుద్ది కామన్. మీరు వెళ్తారు, ఆయన మీకు చోటు ఇస్తారు, ఇదైతే ఒక క్లారిటీ వచ్చింది. అంటే డైలాగ్ తగ్గట్టు మీరేమో శృతి గారిని? లేదు, అన్నీ లేవు. అలా ఏం లేదు, అలా ఏం లేదు. బేసికల్లీ ఒక ఫెయిల్యూర్ యాక్టర్ కథ ఇది. జీవితంలో వాడు నటుడు అవుదాం అనుకుంటాడు, అది ఎందుకో వాడికి వర్కౌట్ అవ్వక జస్ట్ ర్యాండమ్ గా వాడిని వాడు ఎక్స్ప్లోర్ చేసుకోవటానికి బయలుదేరతాడు బయటికి. అదే సినిమా అలాగే చేస్తూ ఉంటాడు, అదే సినిమా ఇంకా. ఓకే, మీకు బాగా ఫేవరెట్ హీరో రవితేజ గారు, విజయ సేతుపతి? ఫస్ట్ రవితేజ గారు, ఫస్ట్ రవితేజ. నేను లాస్ట్ టైం ఇంటర్వ్యూలో కూడా చెప్పాను రవితేజ గారు. డైరెక్టర్ రిషికేష్ గారి గురించి ఏం చెప్తారు? డైరెక్టర్ రిషికేష్ గురించి అంటే మంచి డైరెక్టర్, మంచి డైరెక్టర్ అంటే ఎడిటర్ గా చూడొచ్చా, డైరెక్షన్ పరంగా ఆయన మోర్ ఓవర్ ఆయన రియల్ జీవితం చెప్పొచ్చా డైలాగ్? అంటే ఎడిటర్ కమ్ డైరెక్టర్ ఆయన రియల్ జీవితంలో చెప్పొచ్చా డైలాగ్? లేదు. ఓకే, అంటే చూడడానికి బాగా సైలెంట్గా ఉంటాడు కదా? సైలెంట్గా ఉంటాడు బట్ టెక్నికల్గా బాగా స్ట్రాంగ్ అయ్యి, టెక్నికలీ చాలా స్ట్రాంగ్. మూవీ గురించి ఆడియన్స్కి నరుడు బతుకు నటన అక్టోబర్ 25 రిలీజ్ అవుతుందండి. ఇది ఒక మంచి ఫీల్ గుడ్ ఫిలిం, మంచి ఫీల్ గుడ్ ఫిలిం. అండ్ ఒక మనిషి ఎలా బతికితే వాడికి ఏ ప్రాబ్లం ఉండదు, ఏమీ ఉండదు అనేది ఒక మంచి మేము మా సినిమా త్రూ చెప్తారు. మీరు సినిమా చూసిన తర్వాత నన్ను, మా నితిన్ ప్రసన్నని, మా కో యాక్టర్ని, మా సినిమాని మీరు ఇంటికి తీసుకెళ్తారు. ఓకే, సో ఇదైతే విట్నెస్ చేయండి. ఓకే, మేము అందరినీ తీసుకెళ్తామన్నా మూవీ మంచి బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.